పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే రహదారులు ప్రమాదకరంగా మారాయి. భారీ వాహనాలు రోడ్లపై వెళ్లడంతో రోడ్లు పాడైపోయి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్లపై ప్రజలు ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారు. ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. గుంతలతో నిండిన రహదారులపై వెళ్లాలంటే భయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులు ఇలా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రం నుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారుల గుంతలు పడి ప్రయాణానికి ఆటంకంగా మారాయి. భారీ వాహనాలు రోడ్లపై వెళ్లడంతో రోడ్లు పాడైపోయి గుంతలు ఏర్పడ్డాయి. సుల్తానాబాద్ మండల కేంద్రం నుండి జమ్మికుంట, హుజూరాబాద్, ఓదేలా, కాల్వ శ్రీరాంపూర్కి వెళ్లే ప్రధాన రహదారి సుద్దాల వరకు గుంతలు పడి భయంకరంగా మారింది. ఈ రోడ్డుపై గతంలో యువతి మరియు హెడ్ కానిస్టేబుల్ యాక్సిడెంట్లో మృతి చెందారు. గుంతలు పడిన రోడ్లను ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోకపోవడం వలనే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారి, ఈ రహదారి పైన చాలా వెహికల్ బాగానే వస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ గోదావరి దగ్గర ఉన్న గోదావరిలకు విపరీతమైన లారీల ద్వారా వస్తుంటారు. ఇక రోడ్డు చూస్తే అద్వానంగా ఉన్నది. ఇక్కడ సుదాన గోదావరి దగ్గర ప్రజెంటు ఈ దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గతంలో యాక్సిడెంట్ జరిగినాయి. సో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దీనిపైన ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన ఆర్ఎన్బి అధికారులు స్పందించి దీన్ని మరమ్మతులు చేయించగలరని మా యొక్క విన్నపం. ప్రధాన రహదారులు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ద్విచక్ర వాహన చోదకుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. చెడిపోయిన రహదారుల మరమ్మతు కోసం ప్రతిపాదనలు కాగితాలకి పరిమితమయ్యాయి. నిధులు మంజూరులో జాప్యంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. సుల్తానాబాద్ నుండి కాలువ శ్రీరాంపూరు పోయే రోడ్డు, మరి ఇక్కడ గోదాముల దగ్గర, సుద్దాల టర్నింగ్ దగ్గర బాగా లేకపోతే బాగా పొందలై వర్షాలకు బాగా చెడిపోయింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. సుల్తానాబాద్ నుంచి శ్రీరాంపూర్ వరకు కానీ, జమ్మకుంట వరకు కానీ, లారీలు కానీ చిన్న ప్రవాహం ఎక్కువ ఉండే రోడ్నే పట్టించుకోకపోతే మరి చిన్న చిన్న విలేజ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ యాక్సిడెంట్ కూడా బాగా జరిగిన రోడ్లు ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ చనిపోయిండు. మొన్న వర్షాకాలం కూడా 3-4 సార్లు యాక్సిడెంట్ జరిగినాయి. దీన్ని ఇప్పటికైనా ఆర్ఎన్బి వాళ్ళు కళ్ళు తెరిచి మరి రోడ్డు మరమ్మతును చేయాలని చెప్పి కోరుతున్నాం. నిత్యం రద్దీగా ఉండే సుల్తానాబాద్ పట్టణంలోని జమ్మికుంట ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక సుల్తానాబాద్ నుండి గట్టేపల్లి వరకు వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయింది. ఎదురుగా ఏదైనా భారీ వాహనం వస్తే పక్కకు తప్పుకొని వాహనం వెళ్లిన తర్వాతనే ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు తెలుపుతున్నారు. నిత్యం 100ల సంఖ్యలో అధిక బరువుతో వాహనాలు వెళ్తున్నాయి. నిర్మించిన 3 నాళ్లకే ముచ్చటగా దెబ్బతింటున్నాయి. అధికారుల కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు వెళుతున్నా వీటిని నియంత్రించడంలో తాత్సారం చేస్తున్నారు. మనకెందుకులే అనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రమాదకరంగా మారిన రోడ్లను మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇక్కట్లు తొలగించాలని వాహనదారులు, ఆర్ఎన్బి అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.